నమస్కారం. 4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని తెలంగాణ వైభవం అనే పాఠ్యభాగంలో ఉన్న ముఖ్య విషయాలను, ప్రశ్నలకు జవాబులు, పదజాలము, వ్యాకరణాంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ వైభవం, తెలంగాణ గొప్పతనాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలను, అక్కడ ఉన్న కవులను, చారిత్రక కట్టడాలను గురించి తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది గేయ ప్రక్రియకు చెందింది. గేయం అంటే పల్లవి చరణాలతో పాడుకోవడానికి వీలుగా ఉండేది అని అర్థం. ఇందులో పల్లవి తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. ఈ పల్లవిలో కవి ఎంతో తీయనైనటువంటి ప్రాంతం నా తెలంగాణ, అలాగే ఎందరో వీరుల్ని కన్నటువంటిది నా తెలంగాణ అని తెలియజేశాడు. తరువాత చరణము తరగలై గోదారి తల స్నానమయ్యింది, నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది, తల్లి నీ కడుపులో తరగనన్నీ గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు. గోదావరి తెలంగాణ ఉత్తర ప్రాంతం నుండి ప్రవహిస్తూ వస్తుంది. కృష్ణమ్మ తెలంగాణ కింది భాగంలో ప్రవహిస్తుంది. కాబట్టి కవి గోదావరి తలస్నానం చేయించింది అట, కృష్ణానది కాళ్ళు కడిగిందట తెలంగాణ తల్లికి అని పోల్చి చెబుతున్నాడు. ఇక తెలంగాణ మధ్య భాగంలో ఆ ఖమ్మం ప్రాంతం ఉంటుంది. అక్కడ ఎన్నో బొగ్గు గనులు ఉండడం జరిగింది. వాటి పేరు సింగరేణి గనులు. వాటిని నల్ల బంగారు సిరులతో పోల్చి చెబుతున్నాడు కవి, ఎందుకంటే అవి ఎంతో విలువైనవి కాబట్టి. తరువాత చరణంలో పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరాక్రమశక్తి, పాల్కురికి కవనాన దేశి పదముల బాట, పలుకే బంగారమౌ రామదాసుని పాట. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఆ పోతన్న భాగవతాన్ని తెనిగించడం జరిగింది. అందులో ఎంతో భక్తి పారవశ్యం నిండి ఉంటుంది. ఆ రుద్రమదేవి వరంగల్ ప్రాంతంలో తన యొక్క పరాక్రమాన్ని చాటి చెప్పింది. పాల్కురికి సోమనాథుడు దేశీ ఛందస్సులో కావ్యాలు రాయడం జరిగింది. అలాగే ఆ శ్రీరామదాసు ఎన్నో కీర్తనలను రచించాడు ఆ రాముడిపైన. తరువాతి చరణము ఏములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు, జాన్పాడు సైదులు పీరిదట్టిల మెరుపు, మెదకు చర్చిలో తలుకు క్రీస్తు కథలను తెలుపు, తెలగానది నేర్పు సామరస్యము నిలుపు. ఆ వెములవాడ రాజన్నకు కోడె మొక్కులు తీర్చుకుంటే మనం కోరుకున్న కోరిక తీరగానే కోడెలు కడతామని మొక్కుకుంటారట. జాన్పాడు సైదులు, జాన్పాడు అనే ప్రాంతంలో పీరీలకు దట్టీలు కట్టడానికి వెళ్తూ ఉంటారు ఎందరో హిందువులు. ఇక మెదక్ చర్చి, అది క్రీస్తు కథను తెలుపుతుంది. కానీ అక్కడికి మతభేదాలు లేకుండా అందరూ వెళ్ళి వస్తూ ఉంటారు. ఇదే తెలంగాణకి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇన్ని మతాల వారు ఉన్నా కూడా అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలను సమానంగా జరుపుకుంటూ ఉంటారు. చివరి చరణము రామప్ప శిల్పాల రాజిల్లెడి సౌరు, నింగినంటిన తీరు నిలిచే చార్మీనారు, అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు, ఆదివాసికి దీము కుమ్రమ్ము భీముడు. ఆ రామప్ప శిల్పాలు ఎంతో అందంగా చెక్కడం జరిగింది. అవి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయట. ఆ చార్మినారు ఆకాశాన్ని అంటినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. భద్రాద్రి రామయ్య ఆ ఖమ్మం అడవుల్లో వెలిశాడు. ఆదివాసీల యొక్క నాయకుడు, నిజాం పైన ఆదివాసీ హక్కుల కోసం పోరాడి అసువులు బాసినటువంటి ఆ కుమ్రం భీం ఆదివాసులకెంతో ధైర్యమట.
ఇది పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు. గేయంలోని ప్రాస పదాలు గుర్తించి రాయండి. ఉదాహరణ ఒకటి సోన, కోన అని ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఈ గేయంలో ఎన్నో ప్రాస పదాలున్నాయి. ఉదాహరణకు గనులు, పొరలు, భక్తి, శక్తి, బాట, పాట, కొలుపు, మెరుపు, తెలుపు, నిలుపు, సౌరు, చార్మినారు, రాముడు, భీముడు, ఇవన్నీ కూడా అంత్యప్రాసలతో కూడినటువంటి పదాలు. గేయం ఆధారంగా కింది పట్టికలో వివరాలు రాయండి. నదుల పేర్లు అంటున్నాడు. గోదావరి నది, కృష్ణానది రెండు నదుల పేర్లు రావడం జరిగింది. కవుల పేర్లు పోతన్న, పాల్కురికి సోమనాథుడు, శ్రీరామదాసు, ఇవి కవుల పేర్లు. దర్శనీయ స్థలాలు చార్మినారు, వేములవాడ, అలాగే భద్రాద్రి అంటే భద్రాచలము, మెదక్ చర్చ్, జాన్పాడు, ఇవన్నీ కూడా దర్శనీయ స్థలాలు అని చెప్పవచ్చు. ఇతర వివరాలు ఏమి వచ్చాయి ఇందులో? కుమ్రం భీం గురించి వచ్చింది, అలాగే రుద్రమదేవి గురించి రావడం జరిగింది, సింగరేణి గనుల గురించి కూడా ఇందులో చెప్పబడింది. ఇవి ఇతరములలో రాసుకోవచ్చు. తర్వాత ప్రశ్న జవాబులు. సింగరేణి గనులను కవి నల్ల బంగారపు సిరులతో ఎందుకు పోల్చాడు? సింగరేణిలో దొరికేటటువంటి బొగ్గుకు భారతదేశంలోనే నాణ్యమైన బొగ్గు అని పేరు ఉంది. ఈ బొగ్గును అమ్మినట్లయితే ఎంతో ఎక్కువ ధనం రావడం జరుగుతుంది. ఈ బొగ్గు గనులలో పనిచేసే కార్మికులకు కూడా చాలా ఎక్కువగా జీతాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి వారంతా ఎంతో ఆనందంగా ఆ డబ్బులు రావడం వల్ల వారంతా చాలా బాగా జీవిస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. ఈ బొగ్గు నుండి విద్యుత్ని ఉత్పత్తి చేస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రం వాడుకోవడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఆ విద్యుత్తును ఇస్తూ ఉంటుంది. ఇక ఆ సింగరేణి బొగ్గు గనుల ద్వారా వచ్చే ఆదాయంతో తెలంగాణ రాష్ట్రం అనేది ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఆ బొగ్గు చాలా విలువైనది, అలాగే బంగారం కూడా విలువైనది. కాబట్టి బొగ్గు నల్ల రంగులో ఉంటుంది, కాబట్టి నల్ల బంగారపు సిరి అని కవి పోల్చాడు. తరువాతి ప్రశ్న, తెలంగాణ గొప్పతనం గురించి మీ సొంత మాటల్లో రాయండి. తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. దాని ద్వారా ఎన్నో మంచి మంచి పంటలు పండుతూ ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ ఎందరో వీరుల్ని కన్నటువంటి నేల. రుద్రమాదేవి వంటి రాణి కూడా ఈ తెలంగాణ నేలలోనే పోరాటం చేయడం జరిగింది. ఇక్కడ ఎందరో కవులు ఉన్నారు. ఉదాహరణకి పోతన, పాల్కురికి సోమనాథుడు, అలాగే శ్రీరామదాసు ఎన్నో గొప్ప కీర్తనలు కూడా రాయడం జరిగింది. ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు కూడా ఉన్నాయి తెలంగాణలో. తెలంగాణలో వేములవాడ క్షేత్రము, మెదక్ చర్చ్, జాన్పాడు సైదులు, అంటే అన్ని మతాల వారు ఇక్కడ సమానంగా ఆదరించబడుతూ ఉంటారు. అన్ని మతాల వారు కలిసిమెలిసే జీవిస్తారు. మిగతా మతాల వారి పండుగను కూడా ప్రతి మతం వాళ్ళు జరుపుకోవడం ఈ తెలంగాణకే ఉన్నటువంటి ముఖ్య ప్రత్యేకత. అలాగే రామప్ప శిల్పాలు ఉన్నాయి, చార్మినారు ఉంది, ఎన్నో చూడదగ్గ చారిత్రక ప్రదేశాలు చాలా తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి తెలంగాణ చాలా గొప్పది అని చెప్పవచ్చు. పాఠం చదవండి. పాఠంలోని వర్ణమాల అక్షరాలను గుర్తించి రాయండి. ఇక్కడ గేయంలో ఉన్నటువంటి రెండు అక్షరాల పదాలు విడిగా, మూడక్షర పదాలు విడిగా, నాలుగు అక్షరాల పదాలు విడిగా, ఇంతకంటే ఎక్కువ అక్షరాల పదాలు ఉంటే మిగతా దానిలో విడదీసి రాయవలసి ఉంటుంది. కింది బహువచన పదాలకు ఏకవచన పదాలు రాయండి. గనులు, గని, శిల్పాలు, శిల్పం, పదములు, పదం, కథలు, కథ, పొరలు, పొర, సిరులు, సిరి, ఇవి బహువచనం నుండి ఏకవచనానికి మారుస్తున్నప్పుడు ఎలాంటి మార్పులకు గురి అవుతున్నాయో వీటిని బాగా గమనించవలసి ఉంటుంది. తర్వాత సృజనాత్మకత, ప్రశంస. తెలంగాణ తల్లి, కల్పవల్లి, పాలవెల్లి, జాజిమల్లి, జావిల్లి, నేలతల్లి, కన్నతల్లి, ఈ పదాలు చివరకు వచ్చేలా గేయాన్ని రాయండి. అంటే ఇవి అంత్యప్రాసలు ఉండేలాగా మనం ఒక గేయాన్ని రచించవలసి ఉంటుంది. ఉదాహరణకు అందమైనది తెలంగాణ తల్లి,
అంతులేని అవకాశాల కల్పవల్లి. కల్మషం ఎరుగని పాలవెల్లి, మంచితనపు పరిమళాల జాజిమల్లి, తరగని సిరుల జాబిల్లి, ఎడతెగని నదులు పారే నేలతల్లి, ఎందరో వీరులకు కన్నతల్లి, అందమైనది నా తెలంగాణ తల్లి. ఈ విధంగా ఒక గేయాన్ని రాయవచ్చు. తర్వాత భాషను గురించి తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని వాడుకలో లేనటువంటి అక్షరాల గురించి ఇవ్వడం జరిగింది. ఈ అక్షరాలతో ఇంతకుముందు ఉండే పదాలు ఇచ్చారు. ఈ పదాలు మనకి ఇప్పుడు ప్రస్తుతం మామూలు అక్షరాలతోటే వాడడం జరుగుతుంది. తర్వాత కింది పేరా చదవండి. ఇక్కడ ఒక పేరా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. కింద అచ్చులతో మొదలయ్యే పదాలు, హల్లులతో మొదలయ్యే పదాలు, ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు విడివిడిగా రాయమని అడగడం జరిగింది. అచ్చుతో మొదలయ్యే పదాలు మనం కొన్ని వెతికినట్లయితే ఎన్నో ఎన్నో అనే పదం, అలాగే ఒగ్గు, ఎదురించిన, ఇలా అచ్చులతో మొదలయ్యే పదాలని మనం రాయొచ్చు. ఇంకొకటి ఎందరో. తర్వాత హల్లుతో మొదలయ్యే పదాలు, దాదాపు చాలా పదాలు హల్లులతోటే మొదలవుతాయి. తెలంగాణ రాష్ట్రము, కవులకు, కళలకు, నిలయము, ప్రధాని, నారాయణరావు, ఇవన్నీ పదాలు హల్లులతో మొదలయ్యేవే. ద్విత్వాక్షర పదాలు, ద్విత్వ అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా మారితే ద్విత్వ. ఒగ్గు, ఎన్నో. తరువాత రెడ్డి, మున్నగు, వాళ్ళు, సిక్కులు, ఇవన్నీ కూడా ద్విత్వాక్షర పదాలు. తర్వాత సంయుక్తాక్షర పదాలు, ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వచ్చేది సంయుక్తాక్షర పదం. రా, ప్రసిద్ధి, నృత్యం, మిమిక్రీ, స్వామి, తీర్థ, క్రిస్టియన్, ముస్లిం, ఇవన్నీ కూడా, మార్వాడి, ఇవన్నీ కూడా సంయుక్తాక్షర పదాలు. ఇక్కడ రాష్ట్ర అనేది రెండు ఒత్తులు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్తాక్షరం కాదు, సంశ్లేషాక్షర పదం అనబడుతుంది. ఇవి పాఠ్యభాగంలో ఉన్నటువంటి, అంటే గేయంలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు, అలాగే ప్రశ్నలకు జవాబులు, పదజాలాంశాలు, వ్యాకరణాంశాలు అన్నీ కూడా. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక పాఠ్యభాగంతో మరో వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.